కత్తి మహేశ్వర మీద రాసిన ఒక చిన్న కవిత చదివి ఆ తర్వాత బంధు సొసైటీ వ్యవస్థాపక నాయకుడు వీరస్వామి గారు మన సమర్పణ చేస్తారు. కత్తి కలవెత్తితే ఎవరి తలలైనా తెగిపడాల్సిందే, ఎవరి గుండెలైనా ఉరికి దాక్కోవాల్సిందే, దీనికి పదులు ఎక్కువ, దీని పదునకు గిలగిలా కొట్టుకోవాల్సిందే. చూపు బాణం తూట నోట మాట విసిరితే ఊరు పొడి లాగులు తడవాల్సిందే, యుద్ధం మొదలు పెడితే రెపరెపలాడాల్సిందే. ఈ కత్తి బలం ముందు ఎవరి కత్తైనా ముద్దు పాడవలసిందే, ఎవరి మాటైనా తోక ముడుచుకోవాల్సిందే. బలి గీస్తే విజయం కాలక్రాడ కూర్చోవలసిందే. నేలపై పదిగం కత్తి పదును ఎన్ని కత్తులకైనా పదును నూరుతుంది, నిటారుగా నిలబడుతుంది. ఇది ఈ కత్తి బలం. కత్తికి మా జోహార్లు. తమ్ముడు శేఖర్ రాసిన కవిత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.